हाई फ्रेंड्स मी थंबनेल चूसे उंटारू ई वीडियो एंटंटे अडवांस कास्टिंग लो मनम प्रोसेसिंग कास्टिंग चेप्तामु। अयिते प्रोसेसिंग कास्टिंग अनेदी नेनु डायरेक्ट प्रॉब्लम द्वारा एक्सप्लेन चेस्तानु एंदुकंटे मनकि इन्फॉर्मेशन अनेदी प्रॉब्लम लो मीकु क्लियर गा अर्थम अवुतुंदी। नेनु एक्सप्लेनेशन कूडा इक्कड इच्चुकुंटू वच्चेस्तानु डायरेक्ट प्रॉब्लम लो मीकु एक्सप्लेन चेयडम जरुगुतुंदी। मीरु ई वीडियोनि एक्कड स्किप चेयोद्दु, स्किप चेसिनट्लयिते ना एक्सप्लेनेशन मिस अवुतारु। अदे विधंगा प्रॉब्लम लो एला इच्चिनप्पुडु एंटि अनेदी मीरु मिस अवडम जरुगुतुंदी। बट मीरु दीनि एक्कड ई वीडियोनि एक्कड स्किप चेयोद्दु। फस्ट प्रॉब्लम चूद्दामु। वच्चेटप्पटिकी एन आर्टिकल पासेस थ्रू थ्री प्रोसेस ऑफ मैन्युफैक्चरर्स फ्रॉम द फॉलोइंग फिगर्स शो द कॉस्ट ऑफ ईच ऑफ थ्री प्रोसेसेस ड्यूरिंग द मंथ ऑफ जून 2017। इक्कड़ मीकु अर्थमैंदि अनुकुंटुन्नानु। ఒక ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుంది త్రీ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గురించిలో ఉన్న త్రీ ప్రాసెస్ గురించి చెప్పడం జరుగుతుంది। దీని ఫిగర్స్ అనేవి కాస్ట్ ఒక్కొక్క ప్రాసెస్లో ఎంతెంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ది మంత్ ఆఫ్ జనవరి జనవరి 2017 ఇక్కడ ఏం లేదబ్బా ఒక బిజినెస్ లో అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కదా దాంట్లో ప్రాసెస్ జరుగుతాయి అంటే ఒక గూడ్స్ స్టార్టింగ్ ఒక ప్రాసెస్ తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ ప్రాసెస్ అని ఫైనల్ ప్రాసెస్ అని లేదా థర్డ్ ప్రాసెస్ అని మూడు స్టెప్స్గా అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేసుకుంటూ కానీ ఒక్కొక్క డెవలప్ చేసుకుంటూ కానీ పోతారు। దానికి పెట్టే ఖర్చుని ఇక్కడ ప్రాసెసింగ్ కాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంటుంది। అయితే ప్రాసెసింగ్ కాస్టింగ్కి వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం। ఇది టేబుల్ రూపంలో ఉంటుంది, నేను టేబుల్ డ్రా చేయలేదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలాగా ఉంటుందని। Particulars process 1 process 2 process 3 మామూలుగా ఎక్కడున్నా కానీ ఏ ప్రాసెస్లో అయినా కానీ మెటీరియల్స్ కావాలి। ఫస్ట్ ప్రాసెస్లో వచ్చేప్పటికి 15,000 5,000 2,000 మూడు ప్రాసెస్లకి సంబంధించి। తర్వాత వచ్చేప్పటికి వేజెస్ వచ్చేటప్పటికి 8,000 20,000 6,000 అనేది ఉంది। డైరెక్ట్ వేజెస్ అంటే ఇవి డైరెక్ట్ వేజెస్ అండ్ ఇండైరెక్ట్ వేజెస్ అనేది రెండు ఉంటాయి। ముందు డైరెక్ట్ వేజెస్ చూసుకునేటప్పటికి మనం ఏ ఐటమ్ అయితే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో దానికి డైరెక్ట్గా ఏమైనా ఖర్చు చేసినట్లయితే అంటే ఆ ఐటమ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేయడం కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినవి ఏమైనా పర్చేస్ చేయడం కానివ్వండి చేసినట్లయితే అవి డైరెక్ట్ వేజెస్ కిందకి వస్తాయి। అలాగే కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లం అనేది రన్ అవ్వడం జరుగుతుంది। ది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనౌంటింగ్ టు 8,500 ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ డైరెక్ట్ అంటే ఆ ఐటమ్స్కి అంటే ఏ ప్రోడక్ట్కి అయితే మనం డైరెక్ట్గా పెట్టామో కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ప్రోడక్ట్ అనేది మనం పర్చేస్ చేస్తున్నాము అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము దాన్ని కొనడానికి ఎవరైనా మన కంపెనీకి వచ్చినప్పుడు వాళ్ళకి మనం పెట్టేది అంటే ఆ ప్రోడక్ట్ అమ్మడానికి మనం వాళ్ళకి టీస్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇండైరెక్ట్గా ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం కదా అలాంటివి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా అనుకోవచ్చు। అలాంటివి వచ్చేటప్పటికి 8,500 అనేది ఉంది। మేబీ ప్రోషన్ ఆన్ ది బేస్ ఆఫ్ వేజెస్ మీద మనం ప్రోషన్ అనేది చేయాలి అంటే పర్సంటేజ్ తీసుకోవాలి అంటే ఎంతెంత డివైడ్ చేసుకోవాలి ఎంతెంత ఉంటుంది అని। దేర్ ఈజ్ నో స్టాక్ ఇన్ హ్యాండ్ అంటే ఇక్కడ స్టాక్ అనేది ఏమీ లేదు అంటే ప్రోడక్ట్ చేసేటప్పటికి అయిపోయేటప్పటికి ఎలాంటిది లేదు। వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ద బిగినింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ది మంత్ వర్కింగ్ ప్రోగ్రెస్ అనేది బిగినింగ్ టు ఎండింగ్ అనేది ఉంది। ఇప్పుడు మీకు అర్థమైందా స్టెప్ 1లో స్టార్ట్ అయింది స్టెప్ 3లో క్లోజ్ అయిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది। అయితే దీనికి మీకు ఇప్పటికీ అర్థమైంది ప్రాసెసింగ్ అంటే ఎలా ఉంటుందో ఒక నోట్ అనేది ఉంటుంది అంటే ప్రపోర్షన్ ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం పర్సంటేజ్లోకి మార్చుకోవాలి పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మేబీ ప్రోషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వేజెస్ ఉన్నదాన్నే రాసుకుంటాము అక్కడ మనం లెక్కలో ఏమి ఇచ్చినామో దాన్నే రాసుకున్నాము। ఇక్కడ వచ్చేటప్పటికి బేసిస్ ఆఫ్ వేజెస్ అన్నారు వేజెస్ చూసుకునేటప్పటికి ఫస్ట్ ప్రాసెస్ 1లో వచ్చేటప్పటికి 8,000 ఉంది ప్రాసెస్ 2లోకి వచ్చేటప్పటికి 20,000 ప్రాసెస్ 3లోకి వచ్చేటప్పటికి 6,000 దీనిలో మీకు కామన్గా కనిపిస్తాయి చూడండి త్రీ జీరోస్ని క్యాన్సిల్ చేసుకుంటే త్రీ జీరోస్ దీన్ని క్యాన్సిల్ చేసేద్దాము 2 4 జా 2 10 జా 2 10 లా 2 3 జా పర్సంటేజ్ వచ్చేసిందా 4:10:3 ఈ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము। ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఇవ్వడానికి అంటే 8,500ని ఈ రేషియో ద్వారా అంటే ఒకసారి వచ్చేసి 4 బై మొత్తం ఈ టోటల్ చేసుకుంటే 17 17 की చేస్తాము అలాగే 10/17 కి చేస్తాము ఒకసారి ప్రాబ్లం లోకి వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము ఈ నోట్ అనేది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఈ నోట్ ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి 4:10:3 ప్రాసెస్ 1 లోకి వచ్చేటప్పటికి మనం అకౌంట్ కాబట్టి క్రియేట్ చేసేది డిఆర్ సిఆర్ పక్కాగా అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే రెండు కళ్ళు లాంటివి అకౌంట్స్ కి మీకు ముందు నుంచే తెలుసు తర్వాత వచ్చే టైటిల్ వచ్చేటప్పటికి మనం ఏ అకౌంట్ చేస్తామో దానికి సంబంధించి పేరు రాయాలి ప్రాసెస్ 1 అకౌంట్ पर्टिक्युलर्स अमौंट अंड पर्टिक्युलर्स अमौंट वेसुकुन्नामो तर्वात वच्चेटप्पटिकी 2 मेटीरियल्स एक्कडुन्ना गानी फॉर्म अनेदी अंटे ओके इलाने उंटुंदी अंटे इक्कड फॉर्म अनेदी एम चेंज कादु मेटीरियल्स वेसुकुन्नामो 15,000 वच्चिंदी तर्वात वच्चेटप्पटिकी 2 वेजेस 8,000 अनेदी उंदी अंटे पोस्ट प्रासेस लो ओकसारि चेक चेसुकोंडि प्रॉब्लम लो नेनु डायरेक्ट रासेसानु मीकु समयं ए मात्रं उद्रा चेयकुंडा ओकसारि चूसुकोंडि इक्कड करेक्ट गा उन्नायो लेदो ओकसारि चेक चेसुकुंटा उंडंडी वीडियो पास चेसुकोनि डायरेक्ट वेजेस लोपటికి 2,600 అనేది వచ్చేసింది తర్వాత వచ్చేటప్పటికి 2 ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కి ఇప్పుడు నేను చెప్పాను కదా 8,500 * 4/14 కి మనం చేసినట్లయితే 2,000 అనేది వాల్యూ వస్తుంది మొత్తాన్ని టోటల్ చేసుకున్నట్లయితే మనకి 27,600 అనేది వాల్యూ వస్తుంది ఈ వాల్యూని మనం సెకండ్ ప్రాసెస్ కి పంపించాలి ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఫస్ట్ ప్రాసెస్ లో ఎంత కాస్ట్ అయ్యిందో ఆ ప్రాసెస్ ని సెకండ్ ప్రాసెస్ లో కూడా యాడ్ చేసుకొని అక్కడ వచ్చిన వాల్యూని కూడా అంటే సెకండ్ ప్రాసెస్ లో ఎంత ఖర్చు అయ్యింది అదే విధంగా ఫస్ట్ ప్రాసెస్ లో ఖర్చుని మొత్తాన్ని టోటల్ చేసుకొని థర్డ్ ప్రాసెస్ కి పంపించాలి థర్డ్ ప్రాసెస్ కి అయినప్పుడు ఫైనల్ రూట్స్ అనేది ఎంత వచ్చిందని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అదే ఇక్కడ లెక్క అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎంత 27,600 ఏం చేసుకున్నామో టోటల్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ తీసుకొస్తాము ఇక్కడ డిఆర్ సిఆర్ అని పెట్టేసుకున్నాము ప్రాసెస్ 2 అకౌంట్ అని పెట్టేసాము తర్వాత వచ్చేటప్పటికి పర్టిక్యులర్స్ అమౌంట్ అని చేసుకున్నాము ఇక్కడ వచ్చేటప్పటికి 2 ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అంటే ఎవరు పంపించారు ప్రాసెస్ 1 అకౌంట్ నుంచి ఇక్కడికి పంపించాం ఎంత 27,600 అనేది ఇక్కడ పంపించాం ఇక మామూలే మెటీరియల్స్ అంటే సెకండ్ ప్రాసెస్లో కూడా మెటీరియల్స్ అనేది పెట్టాము 5,000 మెటీరియల్స్ వేజెస్ అనేవి 20,000 పెట్టాము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,200 పెట్టాము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 8,500 మీద 10% బై 10/17 అని చేసినట్లయితే 5,000 అనేది అమౌంట్ వస్తుంది అమౌంట్ని మొత్తాన్ని అంటే ఇక్కడ మనకి డెబిట్లో ఉన్న అమౌంట్ అందరినీ టోటల్ చేసుకున్నప్పటికీ 64,800 అనేది వస్తుంది 64,800 అని వచ్చింది దీన్ని ఇక్కడ మనకి క్రెడిట్ వైపున వచ్చే అంశాలు ఏమీ లేవు అంటే ఇది వచ్చినప్పుడు చెప్తాను క్రెడిట్ వైపున కూడా కొన్ని 1 or 2 వస్తాయి బట్ అవి వచ్చినప్పుడు చెప్తాను బట్ ఇప్పుడు మామూలుగా అయితే నార్మల్ లెక్కలు అయితే మామూలు ప్రాబ్లమ్స్ అయితే అలాంటివి ఏమీ కనిపించవు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 3 అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎంత 64,800 అనేది ప్రాసెస్ 3 అంటే ఫైనల్ అనుకోవచ్చు లేకపోతే ప్రాసెస్ 3 అనుకుని ఎలా అయినా అనుకోవచ్చు ప్రాసెస్కి అనేది పంపించేసాం ఇక్కడికి వచ్చేటప్పటికి డెబిటార్ సేమ్ పర్టిక్యులర్స్ అమౌంట్ అనే చేసుకున్నాము టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 అకౌంట్ నుంచి 64,800 వచ్చింది అదేవిధంగా మెటీరియల్స్ అంటే ప్రాసెస్ 3లో వచ్చేటప్పటికి మెటీరియల్స్ 2,000 వేజెస్ వచ్చి 6,000 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 2,500 అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 8,500 మీద 3/17% అనేది చేసినట్లయితే 1,500 అనుకోవచ్చు మొత్తం టోటల్ చేసుకునేటప్పటికి మనకి ఫైనల్ స్టాక్ అనేది వాల్యూ అనేది వచ్చేస్తుంది ఫైనల్ స్టాక్ అంటే మన కంపెనీలో ఇప్పటి వరకు స్టాక్ మీద ఖర్చు పెట్టిన మొత్తం విలువ 76,800 అవుతుంది అంటే ఇక్కడ మనం టోటల్ చేసిన దాన్ని మనం ఇక్కడ తీసేసుకుంటాము ఆ స్టాక్ విలువ అంటే మనం ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాం దాన్ని మనం తీసుకుంటాం కాబట్టి అంటే మనం అమ్మడానికి కానివ్వండి దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ స్టాక్ విలువ మనం ఎంత ఖర్చు చేసాము దానికి వాల్యూ ఎంత అయిందంటే ఫైనల్ స్టాక్ వాల్యూ వచ్చేటప్పటికి 76,800 ఈ ప్రాబ్లంలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏం డౌట్స్ అనేవి ఉండవు అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఫామ్ అనేది అంటే ఒక ఫార్మ్ అనేది సేమ్ టు సేమ్ అంటే ఏమీ మారవు ఒకటే మారుతుంది అంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ అనేది మారుతుంది 2 వచ్చినప్పుడు క్రెడిట్లో రాస్తాము ఫ్రమ్ అనేది డెబిట్ వైపున రాసుకుంటాము అంతేను అదేవిధంగా నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని ట్రై చేయండి 10K రీచ్ అవ్వాలని మేము టార్గెట్ పెట్టుకున్నాము 10K అనేది రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే 10K రీచ్ అవుతాము మనం డైలీ అనేది వీడియోస్ చేసుకోవచ్చు అదేవిధంగా పీజీ అంటే ఏపీ సెట్ కానివ్వండి టీసీ సెట్ కానివ్వండి వాళ్ళకి ప్రిపరేషన్ కి क्वेश्चंस అనేది మేము డైలీ అనేది పెట్టడానికి ట్రై చేస్తాం. మీరు 10k సబ్స్క్రైబర్స్ రీచ్ అయినట్లయితే త్వరగా మనం అలా ప్రాసెస్ కు స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ ఆ వర్క్ లోనే ఉన్నాము. అంటే డైలీ ఒక 10 ఆర్ 15 క్వశ్చన్స్ అనేవి చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది వీడియో అప్లోడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని. ఈ వీడియోలో అంతే. జై హింద్.